విజయవాడలో జరిగిన వంగవీటి మోహన్ రంగా 75వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా జనసేన తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా అన్ని సామాజిక వర్గాలకు చెందిన మనిషిని అన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్రపై సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డ కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వంగవీటి మోహన్ రంగా 75వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకకి చీఫ్ గెస్ట్ గా తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ వచ్చారు. సార్, చెప్పండి, ఇన్ని రోజులు కూడా రంగా గారు చనిపోయినప్పుడు కూడా ఇంత అభిమానం ఎలా మీకు ఉన్న రంగా గారితో ఉన్న అనుభవం ఎలా ఉంటుంది? నిజానికి మీరు అన్నట్లుగా ఆయన మనకి దూరమై 34 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ఆయన చూపించిన మార్గం మన అందరి ముందు కూడా సజీవంగా ఉంది. కారణం ఏంటంటే రంగా గారు ఆయన ఆలోచనలు కానీ ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తి. ఆయన తొలి నుంచి కూడా ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో, ఎవరైతే అట్టడుగు వర్గాల వారు ఉన్నారో, వారికి న్యాయం చేయడానికి తన జీవితం యావత్తు కూడా ధారపోసినటువంటి మహానుభావుడు. అందుకే ఇవాళ కూడా చాలామందిని మనం తొందరగా మర్చిపోతూ ఉంటాం. ఈయన మర్చిపోలేనటువంటి ఒక మహానుభావుడు వంగవీటి రంగా గారు. అందువల్లే మళ్ళీ మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో పూర్తిగా ప్రజలకి దూరం అయిపోయేటువంటి రాజకీయ నాయకత్వం ఉన్నటువంటి ఈ సందర్భంలో రంగా గారిని ఒకసారి గుర్తు చేసుకుని ఆయన స్ఫూర్తిని అందిపుచ్చుకుని మనం ముందుకు వెళితే ఖచ్చితంగా పాత రోజుల నాటి మంచి రాజకీయాలు తీసుకురాగలుగుతామనేటువంటి నమ్మకంతో ఈ వేదిక మించి మేమందరం కూడా కష్టపడి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. తప్పనిసరిగా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తాం. మళ్ళీ పాత రోజుల్లో రంగా గారు ఏ రకంగా అయితే బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడ్డాడో ఆ తరహా రాజకీయాలు తీసుకురావడానికి మేమందరం కృషి చేస్తాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చెప్పండి, ఈ రీసెంట్గా నాదేండ్ల మనోహర్ కూడా వంగవీటి రాధాతో కలవడం జరిగింది. అంటే రాధాని మీరు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు, వస్తే జనసేన పార్టీకి ఎలాంటి లాభం ఉంది? రాధా గారు తమ తండ్రి గారైనటువంటి రంగా గారి యొక్క లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి ఒక నాయకుడు, ఇప్పటికే శాసనసభ్యుడిగా పనిచేశాడు ఆయన, ప్రజల్లో చాలా అమితమైనటువంటి అభిమానం పొందినటువంటి వ్యక్తి, మా జిల్లాలో కూడా తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ ఉంటాడు ఆయన. ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం రాధా గారి లాంటి నాయకులు సమాజానికి చాలా అవసరం. ఆయన తన మనఃపూర్వకంగా ఏ పార్టీలో ఉన్నా తప్పనిసరిగా తన తండ్రి గారి యొక్క విధానాన్ని కొనసాగించగలుగుతారనేటువంటి నమ్మకం ఉంది, కనుక ఆయన్ని మేము ఆహ్వానించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, కాపులు, బలిజలు, తెలుగులు అందరూ ముందుకు రావాలి, ఈసారి పెద్దన్న పాత్ర పోషించాలని. రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్తున్నారు అంతా కలిసి? నిజానికి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా రాజమండ్రి వేదికగా ఆ మాట చెప్పారు, ఈ కులస్తులందరూ కూడా పెద్దన్న పాత్ర పోషించాలని. ఎందుకు ఆ మాట అన్నారంటే సమాజంలో అత్యధిక శాతంలో ఉన్నటువంటి కులస్తులు తమ తోటి కులస్తులందరినీ కూడా ఎవరైతే సరైనటువంటి అవకాశాలు లభించక ఇవాళ వరకు కూడా వెనకబడిపోయి ఉన్నటువంటి ఇతర బీసీ కులాల వారు ఉన్నారో, అట్టడుగు వర్గాల వారు ఉన్నారో, వారందరికీ కూడా మనం చేయూతనిచ్చి ఈ కులం వారు అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి కులాలన్నీ కూడా రాజ్యాధికారానికి చేరువవుతాయనేటువంటి మాటని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. అదే విధానంతో ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క విధానం కూడా కులాలని కలిపేటువంటి, కులాల మధ్య ఐక్యతని తీసుకొచ్చేటువంటి విధానమే మా మూల సూత్రంగా ఉంది. తప్పనిసరిగా అన్ని కులాలని కలుపుకుని, అన్ని వెనకబడిన వర్గాల వారిని కలుపుకుని ముందుకు వెళ్తాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. ఫైనల్గా చెప్పండి, జనసేన పార్టీ కౌలు రైతులకు సంబంధించి, ఆత్మహత్యకు సంబంధించి సాయం, ఆర్థిక సాయం చేస్తుంటే ఒక్క అర్హులు ఉన్న ఒక్కలకు కూడా న్యాయం మించి చేస్తున్నాము, పవన్ కళ్యాణ్ రైతుల పేరు చెప్పుకొని కూడా రాజకీయాలు చేస్తున్నాను, సీఎం జగన్ సవాలు విసురుతున్నాం, నిరూపించమని, దీన్ని ఎలా చూస్తారు? ఇదే వేదిక మీద మేము మళ్ళీ సవాలు విసురుతున్నాం. రేపు రాజమండ్రిలో ఈ నెలలో అక్కడ ఆ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కౌలు రైతులకి మేము భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. మేము ఒక్కటే మనవి చేస్తున్నాం, అర్హులైనటువంటి కౌలు రైతులు ఎంతమందికి మీరు చెప్పిన విధంగా మీరే ఒక జీవో తీసుకొచ్చారు, 7 లక్షల రూపాయల చొప్పున మేము ఎక్స్గ్రేషియా ఇస్తామని, 3 నలుగురు అధికారుల్ని పంపించి వారికి స్వాంతన చేకూరుస్తామని, దాంతోపాటు వాళ్ళకి ఏ అప్పులు అయితే ఉన్నాయో వాటిని 1 టైం సెటిల్మెంట్ ద్వారా తీరుస్తామనేటువంటి మాట చెప్పిన మీరు, ఈ ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎంతమందికి మీరు ఇచ్చారు? మీరు ఒక్కసారి లెక్కలు తీయండి, శ్వేతపత్రం విడుదల చేయండి, మేము ఇంతమందికి ఇచ్చామని చెప్పండి.
మీరు చెప్పింది నిజమైతే మేము ఒప్పుకుంటాం. అది కాదు, ఇవాళ మేము ప్రత్యేకంగా కోరేది ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ మీ పోలీస్ వారు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటనేటువంటి శవ పంచనామా, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అంశాలే కదా. వాటన్నిటి ఆధారంగానే ఒక స్వచ్ఛంద సేవ సంస్థ ఈ రాష్ట్రంలో 3000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఆయన సొంత డబ్బును 5 కోట్ల రూపాయలు ముందు రిలీజ్ చేసి దాంతో ఇవాళ ప్రతి జిల్లాలో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే ప్రభుత్వాన్ని మేము గట్టిగా సవాల్ చేస్తున్నాం. నిజంగా మేము చేసే కార్యక్రమంలో లోపాలుంటే మేము కార్యక్రమాలు ఎక్కడ నిర్వహిస్తున్నామో అక్కడికి రండి, మీరు మనం కలిసి కూర్చుందాం. ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి పేపర్లు కరెక్టా కాదో అక్కడ మీరు చెప్పండి. ఒకవేళ కరెక్ట్ అయితే మీ ప్రభుత్వం తప్పిదాన్ని మీరు ఒప్పుకోండి అనేటువంటి మాటను కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. మేము కౌలు రైతులకి భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు రాలేదు కనుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కోట్లాది రూపాయలు లేవు. ఆయన సినిమాల్లో నటిస్తూ వచ్చే డబ్బుని ఆయన ఈ ప్రజల కోసం రైతుల కోసం ఖర్చు పెడుతున్న విధానాన్ని మీరు ఎప్రిషియేట్ చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది వంగవీటి మోహన రంగ అందరి అన్ని సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తి, అలాగే రాబోయే రోజుల్లో కాపులను కలుపుకొని జనసేన పార్టీ ముందుకెళ్తుంది. అలాగే వైసీపీ ప్రధానంగా చేసిన ఆరోపణ కౌలు రైతులకు సంబంధించి కూడా వచ్చే నెలలో తూర్పుగోదావరిలో కూడా మరి కౌలు రైతు భరోసా యాత్ర జరుగుతుంది. అక్కడికి వచ్చి సవాలు విసురుతున్నాం, అక్కడికి వచ్చి నిరూపించాలంటూ కూడా అటు కందుల దుర్గేష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రాజేష్, APTS 24x7 న్యూస్ ఛానల్, విజయవాడ నుంచి.